ఇదివరకు విశాలాంధ్ర ప్రజాశక్తి సిపిఐ సిపిఎం పత్రికలు ఉండే వాళ్ళు అక్కడ తెలుగుదేశంతో పొత్తుతో ఉంటే తెలుగుదేశానికి అనుకూలంగాను కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్తో పొత్తులో ఉంటే తెలుగుదేశానికి అనుకూలంగా వ్యతిరేకంగా కథనాలు రాసేవాళ్ళు మిగతా వార్తలు మాగా మాములుగాను రాసేవాళ్ళు వ్యతిరేక స్టోరీలు మాత్రం రాస్తుండేవాళ్ళు ఇప్పుడు ఆ స్టేజీకి దిగజారిపోవడం అన్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి వంతైంది సాక్షి ఆల్రెడీ ఈనాడు అందరూ కొంచెం పెద్ద వెర్షన్ ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పత్రిక కాబట్టి మిగతా వార్తల మధ్యన వాళ్ళ పార్టీని కాపాడుకుంటూ ఎదుటి పార్టీ వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తారు బట్ ఈనాడు జ్యోతి అట్లా కాకుండా జాగ్రత్తగా పాతివృత్యం ప్రదర్శిస్తూ వచ్చినటువంటి కాస్త ఇప్పుడు శాంతం స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి దాని గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే నిన్న విమలమ్మ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త పాజిటివ్గా వాళ్ళు రాసుకొచ్చిన వార్త విజయమ్మ గారి సోదరి అట్లాగే ఇప్పుడు తులసి అమ్మ గారికి సంబంధించినటువంటి సోదరి కూడా అవుతుంది ఇక్కడ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హాస్పిటల్కి వెళ్ళడం కర్నూలులో పరామర్శించడం ప్రార్థన చేశానని చెప్పడం ఇవన్నీ జరిగిపోయినాయి ఆ వార్త రాసి ఆ తర్వాత ఇవాళ దానికి వ్యతిరేకంగా స్టోరీ రాస్తే తప్పేలేదు అది బాధ్యతయుతమైన జర్నలిజం కూడా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ని హైలైట్ చేస్తూ ఆ పైన ఆమె గురించి వ్యతిరేక కథనాలు బట్ సాక్షిలో వార్త వస్తే వ్యతిరేక కథనాలు ఈనాడులో వస్తున్నప్పుడే దానికి ఉన్నటువంటి విశ్వసనీయత అనేటువంటిది చస్తుంది ఇప్పుడు విజయ ఆ విమలమ్మ గారికి సంబంధించి ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల భూమిని సెయింట్ లూక్స్ సంస్థ కేటాయించారు అందులో ఈవిడ కూడా ఒక భక్తురాలట దరఖాస్తులో లేని ప్రార్థనా మందిరం మాత్రం నిర్మించారు ఈ చర్చతో వైఎస్ విమలారెడ్డికి అనుబంధం ఉంది సేవ చేస్తామని చెప్పి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గుప్పెట్లో పెట్టుకున్నారు అధికార పార్టీ కీలకనేత కుటుంబం ఆశీస్సులతో నెట్టుకొస్తున్నారు లక్ష్యాన్ని పక్కన పెట్టి వినియోగంలో నిబంధనలకు పాత వేరేశారు ఆసుపత్రి కబ్జా అంటే సవా లక్ష సాకులు చెప్తున్న నిర్వాహకులు అక్కడ ఓ ప్రార్థనా మందిరాన్ని మాత్రం ఎప్పుడో నిర్మించారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తప్పేమి చేసి ఉండకపోవచ్చు అంటూ కితాబిచ్చిన ఆయన అత్త వే వైఎస్ విమలారెడ్డి తరచూ ఈ ప్రార్థన మందిరానికి వచ్చి మతపరమైన సందేశాలు ఇస్తుంటారట విశాఖ నగర్ సాగర్ తీరంలో మూడు వందల కోట్ల విలువైన భూమి చుట్టూ నడుస్తున్న తతంగం ఇది అంతేనా వైకాపా అధికారంలోకి రాగా నిబంధనలు ఉల్లంఘన పేరుతో తెలుగుదేశం పార్టీ నేతల ఆస్తులపై ఉక్కుపాదం మోపింది అక్కడ భూ వినియోగం లక్ష్యానికి విరుద్ధంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదు సెయింట్ లూక్స్ మైనార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ విశాఖ కేంద్రంగా పనిచేస్తుంది ఇది లాభాపేక్ష లేని సంస్థ క్రిస్టియన్ కమ్యూనిటీ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల సాధికారత కోసం నర్చింగ్ శిక్షణ ఇస్తాం దీనికి అవసరమైన స్థలం కేటాయించాలి ఆసుపత్రి నిర్మాణం మౌలిక వస్తువుల శిక్షణ తరగతులకు అనుగుణంగా నిర్మించాల్సి ఉన్నందున తక్కువ ధరకు భూమికి ఇవ్వాలి పేదల వైద్య అవసరాలు తీర్చేలా మిషనరీ ఆసుపత్రి నడిపి సమీప గ్రామాల పునరావాస కేంద్రాల్లో మందులు పంపిణీ వైద్య శిబిరాలు వంటివి నిర్వహిస్తాం ఇవి సెయింట్ లూక్స్ సంస్థ రెండు వేల నాలుగులో చేసిన దరఖాస్తు సారాంశం రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై స్థలం కేటాయిస్తూ అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విచిత్రం ఏంటంటే రెండు వేల నాలుగులో దరఖాస్తు చేయగా రెండు వేల ఎనిమిదిలో కేబినెట్ ఈ తీర్మానాన్ని తిరస్కరించింది అయినా వైఎస్ కుటుంబ సభ్యులు ప్రమేయం ఉండటంతోనే దస్త్రం ముందుకు కదిలి విలువైనటువంటి భూమిని కేటాయించినట్టు అప్పట్లో విమర్శలు వచ్చాయి రెండు వేల ఆరులో కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించినా కూడా వచ్చింది వాళ్ళకి రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై స్థలం కేటాయిస్తూ అప్పటి వైఎస్ నిర్ణయం తీసుకున్నారు ఓ లక్ష్యంతో ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి భూమి వినియోగంలో నిబంధనలకు పాత్ర అయ్యారు కేటాయించిన భూమిలో కొంత రోడ్డు విస్తరణకు పోగా ఎకరాలకు పైగా సంస్థ ఆధీనం ఉంది ఇందులో కొంత భాగంలో మూడు రేకుల షెడ్లు నిర్మించి నర్సింగ్ శిక్షణ ఇస్తున్నారు ఇటీవల నర్సింగ్ విద్యార్థులకు గృహం ఏర్పాటు చేశారు తాజాగా మ్యా మ్యూజిక్ యోగా శిక్షణ ఇచ్చేందుకు ఏయూతో కలిసి అడుగులు పడ్డాయి అయితే ఆసుపత్రి భవనం నిర్మించి ఉచిత వైద్య సేవలు అందిస్తామన్న మాటను మాత్రం గాలికి వదిలేశారు భూమి కేటాయించిన తర్వాత విదేశీ సమయంలో సేవలు అందుబాటులోకి తేవాలి పద్నాలుగు ఏళ్ళు గడుస్తున్న పూర్తి స్థాయిలో లక్ష్యం నెరవేరకపోగా విలువైనటువంటి భూములు ఖాళీగా ఉంచి చేతుల్లో పెట్టుకోవడం గమనార్హం ఇది వీళ్ళల్లో దిగజారుడికి పరాకాష్ఠడానికి ఇదే సజీవమైనటువంటి సాక్ష్యం ఇక్కడ అసలు అది ఎవరికన్నా అమ్మేసుకుంటే తప్పు కానీ నడుపుతున్నారన్నది వీళ్ళే రాస్తున్నారు వార్త లోపల చూస్తే బట్ హెడ్డింగ్ చూస్తే ఆ కోణంలో ఉంటుంది నర్సింగ్ కాలేజీ ఆల్రెడీ నడుపుతున్నారు మ్యూజిక్ వీటికి సంబంధించినటువంటిది కూడా ప్లాన్ చేసుకుంటున్నారు మిగతా వాటి గురించి ఆలోచిస్తున్నారు అంటే కథ అయితే నడుస్తుంది కదా ఒకే రోజులో మొత్తం కట్టేయరు కదా అమరావతి ఒక్క రోజులో కట్టేశారా అసలు ఇప్పటివరకు కట్టడం పూర్తయిందా మరి ఏం చేయాలి అది పర్పస్ నెరవేరలేదు కాబట్టి తిరిగి ఇచ్చేయాలిగా ఇచ్చేద్దామా అమరావతి మరి ఎందుకు గొడవ చేస్తున్నాం మనం లేదు ఇంకొక కోణం చూసుకుందాం మనం రా రామానాయుడు స్టూడియోకి ఎప్పుడు ఇచ్చారు చంద్రబాబు గారు రెండు వేల నాలుగు ముందు సీఎంగా ఉన్నప్పుడు స్థలం ఇచ్చారు కొండ మీద రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది అయిపోయింది పద్నాలుగు అయిపోయింది మొన్న కూడా ఏం కట్టారు అక్కడ ఆ మిగతా స్థలాల్లో వెళ్ళాలి ఇప్పుడు కడుతున్నారు అంటే ఆ స్థలం తిరిగి తీసేసుకోవచ్చుగా అలాగే ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీకి మొత్తం వాడారా ఎంత ఉంది ల్యాండ్ ఇంకా విడిగా తీసేసుకోవచ్చు వెనక్కి ఎందుకు తీసుకోలేదు లేదు చంద్రబాబు గారి హయాంలో ఇచ్చినటువంటిది ఇప్పుడు ఎందుకు ఆ లూస్ అదేదో విదేశాలకు సంబంధించినటువంటి సంస్థలకు ఇచ్చేశారు వీళ్ళు వచ్చి క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు కదా ఏ పర్పస్ నెరవేరలేదు మరి ఎందుకు వెనక్కి తీసుకోలేదు బేసిక్గా ఇక్కడ విమలమ్మ మీదన కోపం ఆమె ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి కుటుంబం అంతా జగన్కి వ్యతిరేకంగా ఉందని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఈమె సపోర్టింగ్గా మాట్లాడింది కాబట్టి ఆమె మీద కోపంతో ఈ స్టోరీ అల్లుకొచ్చారు విమలమ్మకి సంబంధించి విషయం మళ్ళీ మరో పక్కన వార్తలు చూస్తే ఈ కోణంలో ఉంది ఇది దిగజారడం అనే అంటం కంటే కూడా అసహ్యాన్ని సృష్టించేటువంటి పని అంటల్లో తప్పేం లేదు